బీఆర్ఎస్ అదేంటండి, రాష్ట్రం అంతా దోచుకున్నాడు, 9 లక్షల కోట్లు కనిపించట్లేదు. ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరాడు కేసీఆర్. కేసీఆర్ కుటుంబం కొద్ది రోజుల్లో జైలుకి వెళ్తారు, మీరు కళ్ళతో చూస్తారు. వాళ్ళ ముఖానికి ఇంకో పార్టీ ఏంటండి, ప్రజలు ఎక్కడ ఎవరు కోరుకుంటున్నారు? కేసీఆర్ కనీసం ఇలా తిరగలరా రోడ్డు మీద? 4000 మంది వెహికల్స్తో, 2000 మంది పోలీసులు, 20 మంది డిఎస్పీలు, 4 ఎస్పీలు. ఎందుకు ఆ బక్కలోడు అంటాడే, నేను బక్కలోనని, మరి ఎందుకు నీకు ఇంత కోపం? మొత్తం దోచేసుకున్నాం, పొలాల్లో పాతుకున్నాం, ప్రపంచం అంతా దాచుకున్నాం. దోచుకోవడం దాచుకోవడం కేసీఆర్ కుటుంబం కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. దోచుకోవడం వాళ్ళకి వచ్చు, దాచుకోవడం వాళ్ళకి వచ్చు. నేషనల్ పార్టీలు అన్నింటితో వ్యతిరేకంగానే ఉన్నారు, మీరు కనుక ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి ప్రజలు అనుకోవాలి? కాదండి, నేను సొంతంగా 5 లక్షల కోట్లు తెచ్చి దానం చేశాను. ఇలా 5 లక్షల కోట్లు దోచుకున్నాను. నాకు 3000 మంది బిలియనీర్ శిష్యులు. మునుగోడులో 100 కంపెనీలు పెట్టేస్తా, హాస్పిటల్ పెట్టేస్తా. హైదరాబాద్ను ఎలా చేశాను? అప్పుడు కేసీఆర్ సర్పంచ్ కూడా కాదు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేలే, సర్పంచ్ కూడా కాదు. హాలాలుగా అభివృద్ధి చేస్తారు, నేను చేయలేకపోతే. అభివృద్ధి జరగాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే కనెక్షన్స్ ఉండాలి. వీళ్ళకి అప్పులే ఇవ్వట్లేదు కేసీఆర్, మోదీకి, చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి అప్పులే ఇవ్వట్లేదు. ఎవడును ఇంకా అభివృద్ధి ఏం చేస్తారు? రూలింగ్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇవాళ ఒకటే ఒక టాపిక్, ఎక్కడి నుంచి వచ్చాడు కేఏపాలు, ఎందుకు వచ్చాడు కేఏపాలు మునుగోడు? ఒకందుకే కారణం, కేసీఆర్ సర్పంచ్ గుండె కూడా లేదు. నేను హైదరాబాద్ వచ్చి 41 సంవత్సరాలుగా నేను చేసిన అభివృద్ధి ఒకసారి హైదరాబాద్ చూడండి. కనీసం కేసీఆర్ అపాయింట్మెంట్కైనా నా దగ్గరకు వచ్చేవాడా? అంత దూరం నిలబడేవాడు చంద్రబాబు నాయుడు రావాలంటే 6 నెలలు వెయిట్ చేసేవాడు. ఎందుకు? అభివృద్ధి చేయగలిగింది నేను ఒక్కడనే, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బిల్ గేట్స్ అందరిని తీసుకొచ్చా. దిస్ ఈజ్ అవర్ స్పెషాలిటీ. మీకు దొంగలు కావాలా, వాళ్ళు కోటేసుకోండి. అభివృద్ధి కావాలా, మీ పార్టీ ప్రజాశాంతి పార్టీ కేసుకోండి. థ్యాంక్ యూ. కరెక్ట్ సార్, కరెక్ట్గా చెప్పినావు.